చాలామంది ఏదో మాటలు మాట్లాడతారు కానీ నేను చూసినంత వరకు ఇదే హైదరాబాద్లో చంద్రలేఖ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మురళీమోహన్ గారు 5,000 కట్టండి సభ్యత్వం ఇస్తారంటే నేను సిగ్గుపడినా, నేను గర్వంగా చెప్పుకుంటాను. 5,000 కట్టే స్తోమత లేదు, నేను కట్టలేనప్పుడు. అలాంటిది నేను 2 ఏళ్ళ క్రితం 1,00,000 రూపాయలు కట్టి కార్డు తీసుకున్నానంటే అది మా వల్లే సాధ్యమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కుటుంబం మన కుటుంబం మహా అంటే దీంట్లో 800 మంది ఉన్నారు. రాష్ట్ర ప్రజలు చూడవలసినటువంటి రాజకీయాలు కాదండి ఇది. మనం ఏది పడితే అది మాట్లాడక మన కుటుంబంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం. నేను ఒక ఈసీ మెంబర్గా ప్యానల్లోకి రావటం, మంచి పనులు చేస్తున్నారు, విచ్ ఇస్ ద బెస్ట్ స్కూల్ అనంటే నాకు శివాజీ రాజా గారి స్కూలు మంచి స్కూల్ అనిపించింది. సో ఒక స్టూడెంట్గా నేను వచ్చి వాళ్ళతో పాటు అడుగులు అడిగేస్తూ మంచి కార్యక్రమాలకి మా వంతు సపోర్టుగా ఉండాలి. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తున్నారంటే ఒకే మాట, ఎక్కడో భీమవరం దగ్గర ఉన్నటువంటి ఊర్లో శారద గారని మన హాస్య నటుడు సీనియర్, ఆయన ఒక మాట చెప్పారు, ఒరే శివాజీ, నేను ఆయనతో మాట్లాడే దగ్గర 12 సంవత్సరాలు అయిందండి. ఆయన ఒక మాట్లాడి మంచి పనులు చేస్తున్నాడు రా శివాజీ రాజా, పక్కన శ్రీకాంత్ గారు ఆ టీం అందరూ అద్భుతంగా చేస్తున్నారు, పేద కళాకారులకు బ్రహ్మాండంగా ఈ రోజున ఒక వసతి ఏర్పడుతుంది, పెన్షన్లు ఇస్తున్నారు, అన్ని రంగాల్లో అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకుంటున్నారు, వాళ్ళకి మనం తప్పకుండా చేయూతనివ్వాలి, వీలైతే నువ్వు కూడా ఈసీ మెంబర్గా దాంట్లో జాయిన్ అవ్వని చెప్పి తను చెప్పడం జరిగింది. సో మంచి పనులు చేయాలనే ఉద్దేశంతో ఉంది ఈ టీము, కానీ ఒక్క అవకాశం అంటారు నాకు అర్థం కాదు. కృష్ణవంశీ తీశాడు ఖడ్గం అనే సినిమాలో ఒక్క ఛాన్స్ అని ఒక ఛాన్స్ ఇచ్చావు నీకు జనరల్ సెక్రటరీ. ఇది ప్రెసిడెంట్ కన్నా చాలా పవర్ఫుల్ జనరల్ సెక్రటరీ. జనరల్ సెక్రటరీ మీకు ఇస్తే అసలు మీకు అటెండెన్సే లేదు, మీరు పరీక్ష ఎలా రాస్తారు చెప్పండి మామూలుగా. అలాంటిది మీకు భూమి విశ్వేశ్వరం ప్రెసిడెంట్ ఇస్తే నాకేమండి అంటే మీరు ఏదైనా చేస్తే, ఒక ఎక్కడైనా మీరు ఏదైనా పని చేసినా, మీరు ఏదన్నా పార్టిసిపేషన్ ఉన్నా, ఏదన్నా చేస్తే మీకు ఏదన్నా అర్హత ఉండొచ్చు. నాకేమండి అంటే మిమ్మల్ని మూవీ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేస్తే మా మూవీ అసోసియేషన్ మొత్తం ఛానల్ దగ్గరికి తీసుకెళ్తారు మీరు. ఈ రోజున జరిగేది గుట్టుగా ఇక్కడ జరుగుతుంది, చక్కగా జరుగుతుంటే ఇప్పుడే ఏబిఎన్లో ఏదో వచ్చిందంట రోహిణి శాస్త్రి గారు అని చెప్పి మనకి మద్రాసులో ఇదివరకు పురోహితులు ఉండేవారు, అక్కడ మనకి ముహూర్తాలు పెట్టేవారు రామారావు గారు ఉన్న కాలం నుంచి. వాళ్ళ అబ్బాయిలు ఫోన్ చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి భారతదేశాన్ని తెలియవలసిన అవసరం ఏముంది, భూమి అసోసియేషన్ ఎలక్షన్ ఇది, దీన్ని వెళ్ళిపోయి శివ. నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే ఏ రోజు నేను ఆయనతో పాటు ట్రావెల్ చేసే శివాజీ గారితో నాకు వేషాలు లేనప్పుడు కూడా ఫస్ట్ సీరియల్ నా మీద ఆయన మెయిన్ క్యారెక్టర్, నేను ఒక మెయిన్ క్యారెక్టర్ సినిమాలాగా తీశాడు, ఆదుకున్నాడు ఆయన. అలాంటి వ్యక్తి నోటంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా, శ్రీకాంత్ గారు కానీ శివాజీ రాజా గారు కానీ ఏ రోజు నిబద్ధత లేకుండా నిలకడ లేకుండా ఏది పడితే అది మాట్లాడే మనుషులు కాదండి. ఎందుకంటే ఆయన ఎంత బాధ ఉంటే నిన్న TV9లో చూసాం, ఒక క్లిప్పింగ్ చేశారు పక్కన జీవిత గారు నరేష్ గారు కూర్చుండి ఒక వెటకారంగా ఒక వ్యంగ్యంగా ఆయన మాట్లాడే మాటలు పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఎదట వ్యక్తికి ఎంత బాధ ఉందంటే నేను కానీ తప్పు చేస్తుంటే నేను గుండె గీయించుకుని వెళ్ళిపోతాను, నేను భగవంతుడు సాక్షిగా చెప్పలే, నా పిల్లలు సాక్షిగాని ఎవరూ చెప్పరండి. మరి మీరు ఇండి చేసాం, మేము ఇండి చేసామంటారు మా గోవిందరావు గారు అనే ఒక మెంబరు ఆయన ఎండి చేశాడు అనేది సభ్యులందరికీ తెలుసు. ఈ రోజున మరి మీరేం చేశారు చెప్పండి, మీరేం చేశారు, మా అమ్మగారు చేశారంటారు. మీ అమ్మగారు చేసింది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చేస్తున్నారు మీ అమ్మగారు. మీ అమ్మగారి గురించి ఇక్కడ కాదు, నేను ఒట్లు నమ్మను, నాకు అసలే జుట్టు లేదు, నేను గుండు కొట్టించుకుంటే మళ్ళీ త్వరలో నాకు ఇంటికలు రావు, ఇవండి మాట్లాడేది మనం. అంటే ఎంత వెటకారంగా ఉంది సభ్యత్వం. మళ్ళీ మీరే అంటారు ఏంటి, 10వ తారీఖున ఎలక్షన్ అయిపోతుంది, 11వ తారీఖు నుంచి కౌలించుకుంటాం, ముందు పెట్టుకుంటామని, ఇవన్నీ ఎందుకు, విచ్ స్టేట్మెంట్ యు ఆర్ గివింగ్, రాంగ్ స్టేట్మెంట్ గోయింగ్ ఆన్ పబ్లిక్. ఇది పబ్లిక్కి వెళ్ళవలసిన అవసరం లేదండి, ఇది ఓన్లీ మా కుటుంబ సభ్యుల వ్యవహారం. మన సిస్టమ్స్ మనం బాగు చేయాలని, మనం బాగుపడాలని కోరుకునే వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈ రోజున ఇక్కడ 2వసారి శివాజీ రాజా గారు ఇక్కడ రావడం, ఈ ప్యానెల్లో ఇంత అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరినీ మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళందరినీ మనం గెలిపించుకుందాం. ఏదో జరిగిపోయిందని ఒక వ్యక్తి అంటాడు, ఏదో కుట్ర జరిగిందని. ఒక డైరెక్టర్గా లేదా ప్రొడ్యూసర్గా ఒక యాక్ట్రెస్గా ఆవిడికి డెఫినెట్, ఇది కూడా కాకుండా ఒక ఫిమేల్గా ఇంతవరకు మనం మా అసోసియేషన్లో ఫిమేల్కి ఎవరికి మనం ఒక గౌరవం ఇవ్వలేదు, అంటే గౌరవం ఇన్ ద సెన్స్ ఒక పొజిషన్ ఇవ్వలేదు, ఎగ్జిక్యూటివ్ కమిటీ దగ్గర ఆపేసాం.
నాకు ఈ మేల్ చావనిజం నచ్చదు. ఎందుకంటే ఖచ్చితంగా జీవిత గారు రావటం అనేది నాకు ఫస్ట్ నేను మీ ప్యానల్ చూసి నచ్చిందే నాకు. నువ్వు నీతో పాటు జీవిత గారిని నువ్వు సెక్రటరీగా చేయటం అనేది ఇంక దిస్ షుడ్ హానర్ దెమ్. అలాగే రాజశేఖర్ గారు సీనియర్ మోస్ట్ యాక్టర్, ఆయన ఆయనకున్న దీనికి హీరోగా ఆయన ఎగ్జిక్యూటివ్గా చేయటం అనేది ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. తర్వాత ఒకే వ్యక్తి ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళకు కొత్త ఆలోచనలు ఉంటాయి, కొత్త కొత్త అప్లికేషన్స్ ఏవో ఆలోచిస్తారు, ఏదో చేయాలని ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి, వాళ్ళు కరెక్ట్గా చేశారా లేదా అనేది ఈ టెన్యూర్ ఎండింగ్లో తెలుస్తుంది మనకి. అసలు అవకాశమే ఇవ్వకుండా మీరు సరిగ్గా చేయలేరు, మీరు వద్దు, మేమే ఉంటాం అనే కాన్సెప్ట్ అయితే నాకు నచ్చదు. అంటే ఇన్ఫ్యాక్ట్ శివాజీ రాజా నాకు మంచి ఫ్రెండు, తర్వాత శ్రీకాంత్, వీళ్ళందరూ నాకు క్లోజ్ ఫ్రెండ్సే. కానీ ఇక్కడ ఫ్రెండ్షిప్ వేరు అండ్ మా అసోసియేషన్ వెల్ఫేర్ వేరు. నాకు ఇన్ఫ్యాక్ట్ నేను అసలు వాళ్ళకి ఇంతవరకు మాట కూడా చెప్పలేదు, ఎందుకంటే నేను అవుట్రైట్గా నాకున్న సపోర్ట్ మరి వీళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుందో నాకు తెలియదు, ఐ డోంట్ నో. బట్ నా 100% సపోర్టు మీకే, నాకు తెలిసిన అందరికీ చెప్తాను మీకు ఓటేయమని. అండ్ మనస్ఫూర్తిగా మీరు రావాలి, ఎందుకంటే మీతో పాటు కొత్త వాళ్ళు చాలామంది ఫ్రెషర్స్ ఉన్నారు. శంకర్రావు గారు మరి ఎంతకాలం నుంచో ఉన్నాడు ఆయన ఇండస్ట్రీలో, ఆయనకి ఒక బ్యాంక్ ఎంప్లాయీ నేను చెప్పాను తెలియదు, బ్యాంక్లో చేస్తున్నాడు ఆయన, ఎస్బీఐలో చేశారు ఆయన, ఎస్బీఐ ఆఫీసరు. అలాంటి వ్యక్తి ఒక ట్రెజరర్గా ఉంటుంది అనేది డెఫినెట్గా గుడ్. అలాగే మనోడు మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అది కాదు గౌతమ్ రాజు తెలుసు నాకు, ఇది కాదు బాలాజీయా, బాలాజీ శివబాలాజీ, శివబాలాజీ యంగ్ మన ఆలీ ఉన్నాడు. సో ఇంతమంది ఇక్కడ ఉన్నప్పుడు ఇంత ఇది నాకైతే నాకు ఈ ప్యానల్ ఫ్రెష్గా అనిపించింది. దాంట్లో ఉన్నవాళ్ళు చాలామంది రిపీటెడ్గా చాలామంది ఉన్నారు. సో మనం ఏంటంటే ఒకసారి ఒక కొంతకాలం ఉన్న తర్వాత గౌరవంగా పక్క తప్పుకొని కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఒకవేళ ఇప్పుడు సపోజ్ నరేష్ అండ్ జీవిత గారు రాజశేఖర్ వీళ్ళు ఎవరు సరిగ్గా చేయలేదనుకోండి 2 ఏళ్ల తర్వాత, అప్పుడు మనం ఒకవేళ వాళ్ళు కంటిన్యూ అవుతుంటే అప్పుడు అడ్జస్ట్ చేయాలి, లేదంటే అడ్జస్ట్ చేయకపోతే చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే నరేష్ అండ్ మీ ప్యానల్ అందరికీ, ఈ ఆర్టిస్టులు ఎంట్రీకి మనోళ్ళు రేటు మాత్రం ఇంకా పెంచకండి దయచేసి, ఇదొక్కటే నా పర్సనల్ రిక్వెస్ట్. లాస్ట్ టైమే తగ్గించమని చెప్పాను, సరే ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత అది కూడా పెట్టండి డెఫినెట్గా. అయితే తగ్గించే ఒక ఎంతో కొంత ఒక 10% 15% వాట్ ఎవర్ ద పర్సంటేజ్ తగ్గిస్తే నేను మొన్న కూడా పట్టుకుని ఎందుకు పట్ట ఒక వ్యక్తి ఎవరు వచ్చాడు అక్కడి నుంచి ఎందుకు పెంచకూడదండి, ఎందుకు పెంచాలయ్యా, ఏది ఏంది ఎందుకు పెంచ ఎందుకు పెంచుతారు అసలు. ప్రతి వాళ్ళకి అవకాశం ఉండాలి, మా అసోసియేషన్లో మెంబర్ అవ్వాలని ఆ గౌరవం తీసుకోవాలి ఉండాలి, కట్టలేరు అందరూ. సో ఖచ్చితంగా ఇవ్వాలి అనేది తగ్గించాలన్నాను. ఇప్పుడు తగ్గిస్తారనేది మీరు తగ్గిస్తారన్నారు, వెరీ హ్యాపీ డెఫినెట్గా, ఇట్స్ వెరీ గుడ్ సైన్. ఒక 10% తగ్గించినా చాలండి జీవిత గారు. అలాగే తర్వాత ఏమో అలా కాదు, అవి మనం అప్పుడు డిస్కస్ నాతో కరెక్ట్ కాదు, మీరు డిస్కస్ చేసుకొని ఒక మినిమం అంటే మీరు వచ్చిన తర్వాత ఒక 10% తగ్గిందని ఎగ్జాంపుల్. ఇంకోటి ఏదో చెప్తున్నారేంటి, టెంపరీ మెంబర్షిప్ అది కూడా, ఇది కూడా ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు మిగతా డబ్బు కట్టుకొని చేసేదాకా మీరు అన్ని ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.